పరిటాల శ్రీరాము గారిని గారి పెట్టుకుని చంపిన తరువాత నారాయణ రెడ్డి కుటుంబానికి పరిటాల కుటుంబానికి మధ్య అనేది అగాతం పెరిగిపోయింది అక్కడ వాళ్ళకి ఘర్షణ జరిగింది గొడవలు జరిగాయి అనుకుంటాము వీళ్ళు మళ్ళా హరిని చంపడం హరి తర్వాత మళ్ళీ నారాయణ రెడ్డిని చంపడం ఇదంతా జరిగిపోయింది కానీ అప్పటి వరకు మీ కుటుంబానికి పరిటాల కుటుంబం నేరుగా ఎక్కడా లేదు ఆ తర్వాత మళ్ళీ మీకు మీకు ఎందుకు అంత పెద్దగా అఘాధం చెప్పింది అంటే నారాయణ రెడ్డి కుటుంబం పక్కకి వెళ్ళిపోయింది అక్కడ నారాయణ రెడ్డి గారి హత్య తర్వాత ఇది జరిగింది అదే ఆయనకి దెబ్బ పడేది పైటాలు రవికి పడింది అప్పటి నుంచినే వచ్చింది మాకు మాకు పైట అంతకుముందు ముందు అయితే ఏంది ఆ అలీ అని ఆయన తన్న పోయినాడు ఏదో కొంచెం దేవుని గురించి మాట్లాడేతానికి తట్టుకోలేక తన్న పోయిన ఎగిచ్చి కాలతో తనడానికి పోయినాడు ఆయన తప్పించుకున్నా పైట రవికి పడింది రవి గారు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నాడు రవి గారికి పడింది ఆ ఎటు అదే ఆయన అది మనసు పెట్టుకొని అప్పటికి ఎవరు వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళని వాళ్ళు చదువుకున్నారు వీళ్ళు వీళ్ళు చదువుకొని వెళ్ళిపోయినారు అది మనసులో పెట్టుకొని ఇంత దూరం తెచ్చినారు ఎక్కడ కానీ వాళ్ళ దేదైనా జరిగింది కన్నా మా వాళ్ళే నష్టపోయినారు మా వాళ్ళ ప్రాణాలే చనిపోయినాయి అక్కడ ఏమన్నా జరిగినాయని చెప్పమనండి అక్కడ నష్టపోయారు కదా శ్రీరాములు గారు నష్టపోయారు వాళ్ళ వాళ్ళ సమస్య అది అది బంధువుల సమస్య మీరు చెప్తున్నారు బంధువుల సమస్య దొరికింది సినిమాల్లో కావచ్చు జావుగడలో కేసులున్నాయి పెండింగ్ కేసులు చూడండి తెప్పించుకుండా కానీ లేదా ఇంకా నేను కావాలని తెప్పి నీకు తెప్పించిస్తా ఆ టైంలోనే లైన్ చనిపోయిన కేసులు ఏమన్నా చూడమని అంటే ఎవరి మీద లైన్ చంపింది వాళ్ళని అన్నదమ్ముల మీదనే వీళ్ళు ఆస్తి కోసం పోయి గొడవ పడి వాళ్ళని కొట్టి కేసులు పెట్టినారు ఆ టైంలో వీళ్ళిద్దరిని తన్మేసినారు వీళ్ళెక్కడో ఇద్దరు ముగ్గురు జన్మేస్తున్నారు వాళ్ళ అన్నల దమ్ములు గొడవలే కానీ మనకు సంబంధమే లేదా టీడీపీ కలిసి ఉండేవారు జీనారెడ్డి గారు టిడిపిలో నిలబడేవారు జీనారెడ్డి మా చిన్న క్లాస్మేట్ మేట్ గంగుల నారాయణ రెడ్డి మా చిన్నా మా చిన్నా మా నాన్న తమ్ముడు ఆదినారాయణ రెడ్డి అని మండలాధ్యక్షుగా చేశారు జీనారాయణ రెడ్డి అంటే గంగుల నారాయణ రెడ్డి గారు జీ నారాయణ రెడ్డి మాకు కాదు ఫ్రెండ్స్ అంతే మీకు గంగుల కుటుంబానికి బంధుత్వం లేదు అక్కడ రెడ్డి రెడ్డి గారు అంతే బంధుత్వం కేవలం రాజకీయ సంబంధాలు తప్పితే ఎక్కడ బంధుత్వం బంధుత్వం లేదు బంధుత్వం ఓకే నారాయణ రెడ్డి గారు పోటీ చేశారు మీ చిన్న మా చిన్న క్లాస్ మేట్ ఈయన జీనా రెడ్డి ఆయన ఏదో ఎలక్షన్ నిలబడతాను ముందు వచ్చి మా నాన్నతో ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాడు టీడీపీలో టికెట్ తీసుకున్న నాన్నతో ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాడు మాకు అబ్బా సంబంధాలు బాగుండే టీడీపీలతో కాంగ్రెస్ తో గొడవలు ఎప్పుడు లేదు మాకు అక్కడ ఇప్పుడు యశ్వరామ్ చంద్రారెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది నాన్నగారి పేరు నాన్నగారి హయాంలో నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారి ఆ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది నారాయణ రెడ్డి గారు అంటే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాన్న ఇంకా ఎమ్మెల్యే కాలేదు కదా సమితి ప్రెసిడెంట్ అంతవరకే నారాయణ రెడ్డి గారి మరణం తర్వాత పెనుకొండకు పోయి నాన్నగారు కలిసారు మళ్ళా ఎయిటీ వన్ ఎయిటీ టూ లో చనిపోయినారు నారాయణ రెడ్డి గారు నాన్నగారు నాన్న ఎయిటీ నైన్ లో ఎమ్మెల్యే పెనుకొండకు ఎయిటీ నైన్ నాన్న ఎమ్మెల్యే ఒకసారి కదా నాన్న ఎమ్మెల్యే ఇద్దరు ఒకసారి అన్నాను నాన్నగారి మరణం తర్వాత మళ్ళీ అన్న బై బై ఎలక్షన్స్ లో అన్నగారు అప్పుడు నాన్నగారి మీద అంటే గారి మీద పోటీ చేసింది ఎవరు అన్నగారి మీద పోటీ చేసింది ఎవరు రమణ గారి మీద నాన్నగారి మీద ఎస్ రామ్ జగన్ రెడ్డి అనుకుంటారు అవునా రమణారెడ్డి గారి మీద గాదిలింగప్ప ఓ కరెక్ట్ గాదిలింగప్ప గారు కరెక్ట్ గాదిలింగప్ప గారికి ఇచ్చారు అన్న రమారెడ్డి కరెక్ట్ గుంటకాల నుంచి వచ్చి గాదిలింగప్ప పోటీ చేశారు ఆవిడ గాదిలింగప్ప దగ్గరే పైటాల్ రవి గన్ మ్యాన్ గా మా పక్కన తగరుకుంట ప్రభాకర్ ఉండేవాళ్ళు వాళ్ళ పక్కన పైటాల్ రవి వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు అవి ఊర్లో కూడా అవి ఏమున్నాయో మనకు తెలియదు మొత్తం మీద ఈ ఘర్షణలో మొత్తం కుటుంబాలన్నీ ఇది పోయాయి ఒకటమ్మా మీ నాన్నగారు మీ అన్న మీ తమ్ముడు చనిపోయారు ఆ తర్వాత మీరున్నారు మీరు ఎందుకు ఆ రోజుల్లోనే వారి రాజకీయ లెగసీని కావచ్చు కుటుంబ వారసత్వం కావచ్చు అందిపుచ్చుకొని ఎందుకు ముందుకు సాగలేకపోయినప్పుడు కర్నూలు మన రాయలసీమలో కర్నూలు తీసుకుంటే మహిళలే ఎంతో మంది ఫ్యాక్షన్ని కావచ్చు కుటుంబ వారసత్వాన్ని నడిపారంట ఇక్కడ నేను ప్రజాస్వామ్య బద్దంగా చెప్తున్నాను మార్గాన్ని ఎంచుకోమని చెప్పలేదు ప్రజాస్వామ్య మీరు ఎందుకు ముందు రాలేకపోయారు పోరాటం చేయడానికి నాన్నగారు అన్నగారు తమ్ముడు చనిపోయినారు మా కోలు కొంచెం టైం పట్టింది ఇంకా దిగుదాము అనే టైంకు మళ్ళీ మాయ చనిపోయా మాకు రాజశేఖర రెడ్డి అంకులు పిలిపించినారు మాట్లాడినామే మళ్ళీ మాయం చనిపోయి ఇంకా మేము ఏ రకంగా రావాలో ఒకటి పోతే ఒకటి ఇవే జరుగుతుంది మేము అది అప్పుడే వచ్చింటే బాగుండేది మాకు ఇది జరగకపోతే వచ్చింది మా హస్బెండ్ చనిపోయినాడు మాకు కోలుకోలేని దెబ్బ పడింది ఒకరు పోయి ఒకరిపోయి ఒకరిపోయి ఎట్లా కోలుకోలేని దెబ్బ పడింది ఆ ఇబ్బందులునే రాలేకపోయినా చాలా గ్యాప్ వచ్చింది ఇంకా పార్టీ పెట్టప్పటి నుంచి అప్పటి నుంచి తిరుగుతున్నా నేను గోపుల్ రెడ్డి గారి మరణం వెనుక అంటే గోపుల్ రెడ్డి గారి హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హస్తం ఉందా ఎన్టీఆర్ గారు హస్తం అయితే తెలియదు కానీ ఓబుల్ రెడ్డి అప్పుడు అరెస్ట్ అయినాడు బెయిల్ మీద బయటకు వచ్చినాడు బయటకు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేసినాడు కా మాకు వేరే వాళ్ళు ఏమైనా చెప్పారంటే ఓబుల్ రెడ్డి అన్న పెళ్లి చేసుకున్నారు అన్నారు అంటే కాదురా ఇట్లా అంటున్నారు ఎట్లా అని అమ్మ అడిగింది ఫోన్లో ఎందుకు లేవా నేను వస్తా కదా మాట్లాడతాను అన్నాడు ఇంకా అమ్మ చెప్పినాడో లేదో పది పది రోజులకి అట్లా జరిగింది ఆడే హైదరాబాద్లో లో హైదరాబాద్ అంత రోజు సంతకం పెట్టాలి స్టేషన్ పోయి అన్నట్టు అక్కడే ఉన్నాడు అప్పుడు మాకు చెప్పినాడు ఇట్లా పెళ్లి చేసుకో పెళ్ళి అని అయింది అంటున్నారు ఏంది ఏందిరా నువ్వు చేస్తాను లేదని అమ్మ అడిగింది అడిగితే నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతానమా అన్నాడు ఇంత పెళ్ళి అయిందా కాలేదా అయిందని పక్కన వాళ్ళు చెప్పడమే మేము మాకైతే తెలియదా మేము చూడలేదు ఒక ఫోటో లేదు మేము చూడడం లేదు అసలు ఆ పెళ్ళి అయిందని మా పక్కన వాళ్ళు చెప్పితే మా తమ్ముని నమ్మ అడిగింది ఇలా ఇంటికి వచ్చాక మాట్లాడుతున్నామ్మా అన్నాడు ఫోన్ లేదు ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం అదేమో ఆమె చనిపోయిందని చెప్తున్నారు అదప్పుడు అన్న తమ పక్కనే ఉన్నారు కదా పాప జయలక్ష్మి ఆ పాపనే అని అన్నారు ఓకే ఆ రోజు పక్కన ఉన్న అమ్మాయి ఆయన ఆయనతో పాటు ఆయన చెప్పారు చంపలే దెబ్బలు తల్లిపోయారు అన్నారు మళ్ళీ చనిపోయిందని చెప్పారు మనకి మనకు తెలియదు ఇంకా మొత్తం అది రామోజీరావుకు బంధువులు అమ్మాయి రామోజీరావు బంధువు అప్పుడు ఏమన్నారంటే ఆ పాపే చంపించింది అనే రకంగా వచ్చింది అవునవును తెలియదు ఇప్పుడు ప్రత్యర్థులు పంపించారు ఆమెను అని అంటారు అది మాకు తెలియదు మీ నేను చూడలేము ెడ్డి గారిని చంపింది ప్రత్యర్థులు ఆర్ఓసి అంటే దేవుడు తెలియాలి ఒక్కొక్కటిన్నా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్టీఆర్ మీద చెప్పులు అన్నీ ఉన్నా అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైటాల రవి టికెట్ ఇవ్వకుండా మా తమ్ముడిని పిలిచిన అన్న పార్టీలోకి టికెట్ ఇస్తాను రండి అని పిలిస్తే మా తమ్ముడు తర్వాత చెప్తే మా తమ్ముడు ఏమన్నంటే ఇద్దరం ఉంటే కాంగ్రెస్ లో ఉందాం పార్టీలు వద్దు అన్నాడు మా తమ్ముడు అన్న అన్న అడిగినాడు మేమున్నాం పోలే అప్పుడు ల్యాండ్ ఫోన్ లో సెల్లు లేవు ఇట్లా ఫోన్ చేశాను నన్ను మాట్లాడుతున్నారా ఏమని చెప్పాలి నేను అంటే వద్దు వద్దున్న ఇద్దరం ఒకే ఉన్న ఒకటట్లు ఒకటి వద్దు అని చెప్పని చెప్పినాడు అది కానీ పర్యటన జీవించుకోండి నన్ను తగ్గిస్తున్నారు ఏమనేది బాధ అయినా ఇక్కడ ఒక దెబ్బ ఒకటి పడింది అది ఒకటి జరిగింది ఇంకా మా ఇంటి ముందు ఒక ఎన్టీఆర్ వచ్చిన గొడవ జరిగింది అన్నారు కదా అది ఎలా జరిగిందని నాన్న చనిపోయారు నాన్న చనిపోయిన రాజీవ్ గాంధీ చనిపోయిన మధ్యలో అంగ ఎలక్షన్ ఎంపీ గంగా ఎలక్షన్ ఉంటేనే నాన్న హిందూపూర్ తిరిగేవాడు ఆ హిందూపూర్ గంగాధర్ ఎలక్షన్ కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి నాన్న చంపినారు అది వచ్చి ఉన్నాడు కదా తెలంగాణ నయీము ఒక వెహికల్ తెచ్చాడు ఓమ్లీ వెహికల్ వీళ్ళు బైక్ లో వచ్చినారు ఆ పోతులు అని ఆయన కిడ్నాప్ చేసే అది మాలపాటి వెంకటేశ్వరరావు మనుషులు కొంతమంది దంట్లో వచ్చినారు మాలపాటి వెంకటేశ్వరరావు ఎందుకు నాన్న మీద కక్ష పెట్టినాడు ఈ దందాలన్నీ స్టాప్ చేపిస్తాను నాన్న ఏ దందాలు వాళ్ళంతా ఈ దందాలు చేసేవాళ్ళు అంతా అవి ఇవ్వద్దాల్స్ అంటారు రాడికల్స్ నాన్న అవన్నీ స్టాప్ చేసినాడు ఇప్పుడు మన మనం దగ్గర ఉండే వాళ్ళకు ఒక గన్ ఇచ్చి మీరు ధైర్యంగా నిలబడండి ఎవరికి మీరు దందాలు అవసరం లేదని చెప్పేవాడు నాన్న అది తట్టుకోలేక నాన్న చంపితేనే మేము ఎదగలం అన్నట్టు చేసినారు ఆ టైంలో ఇక్కడ లోకల్ గా నయ్యం అంటే నాన్న కిడ్నాప్ చేసి ఎత్తకపోతే అట్లా టీడీపీ గెలవచ్చు అని హిందూపురం నాన్నకొకటి హిందూపురం ఒప్ప చెప్పినారు ఎంపీ ఎలక్షన్ కు గంగాధరణ నిలబడినాడు ఎంపీ అప్పుడు నాన్న కిడ్నాప్ చేసేంత పోయి మళ్ళీ వదిలేస్తే అప్పుడు మనం తీరిపి గెలుచుకోవచ్చు అనుకున్నారు